ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 24-25 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ పైన మాట్లాడే అవకాశం ముందుగా నాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, అధ్యక్ష, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని విషయాలు ముందుంచాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, 2014 జూన్ నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆనాడు అన్యాయంగాను అశాస్త్రీయంగాను విభజించడం వలన, అప్రజాస్వామికంగా ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని విభజించడం వలన ఒక శాశ్వతమైనటువంటి రాజధాని కూడా లేకుండా ఈ రాజధానిని విభజించినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత చూస్తే పూర్తి సంక్షోభంలో కూరుకుపోయినటువంటి సందర్భం ఆనాటిది. ఆర్థికంగా కూడా నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర విభజన వద్దు అని చెప్పి ఎన్నో పోరాటాలు చేసిన ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం బలవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై రుద్ది రాష్ట్రాన్ని విభజించినటువంటి ఆ పరిస్థితుల్లో 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఏర్పాటు చేసిన తర్వాత తన అనుభవంతో తనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం, కష్టపడేటటువంటి తత్వం, ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఎప్పుడు కూడా ఆయన చెప్తుంటారు అధ్యక్ష, సంక్షోభంలోనే నేను మళ్ళీ దానిని ఏ రకంగా పునర్నిర్మించాలనేటటువంటిది వెతుక్కుంటాను, దీనిని ఒక అవకాశంగా నేను మలుచుకుంటానని చెప్పి అనేక పర్యాలు చెప్పినటువంటి సందర్భంలో ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తనకున్నటువంటి పరివర్తనాత్మకమైనటువంటి నాయకత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తన బుధస్కంధాలపైన వేసుకొని సూక్ష్మ ప్రణాళికలు, దీర్ఘమైనటువంటి ప్రణాళికల ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అయితే 2019 ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఒక నాయకుడు, ఒక రాజకీయ పార్టీ తదుపరి జరిగినటువంటి పరిణామాలు చూస్తే అధ్యక్ష, రాష్ట్ర చరిత్రలోనే అది ఒక చీకటి దశ అని అనక తప్పదు అధ్యక్ష. ఎందుకనంటే 2014-19 మధ్యన కాలంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ఆనాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని అటు సంక్షేమం, అభివృద్ధి రెండు పట్టాలపై సమాంతరంగా నడిపించినటువంటి ఆ ఏదైతే అభివృద్ధి ఉందో పూర్తిగా ఆ ఆర్థిక అభివృద్ధి ఏదైతే చేశారో దాన్ని వృధా చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఆ ప్రభుత్వం గడిచినటువంటి 2019-24 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గల ప్రభుత్వం మొట్టమొదటి విధ్వంసంతోనే ప్రారంభించింది అధ్యక్ష. ఆ విధ్వంసం ఎంతవరకు వెళ్ళిందంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, ఈ రాష్ట్రంలో ఆస్తుల్ని విధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేశారు, సంస్కరణలు ఏవైతే ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఆనాడు చేపట్టి ఆర్థిక అభివృద్ధికి దిశగా ప్రయాణించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాటిని కూడా సమూలంగా సర్వనాశనం చేశారు, ఈ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పించారు, ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని అన్ని సంస్థల్ని పూర్తిగా విధ్వంసం చేసి భ్రష్టు పట్టించారు,
ప్రజలకు ప్రశ్నించే హక్కే లేకుండా చేసేటటువంటి పరిపాలనని 2019-2024లో చూసాం అధ్యక్ష. ఒక అడుగు ముందుకేస్తా అధ్యక్ష, మనం దీనిని ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వమే మేలేమో అన్నటువంటి పరిస్థితుల్లోనే గడచిన 2019-2024లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినటువంటి పరిపాలన మనం దానిని కంపారిజన్ చేయొచ్చు అధ్యక్ష. విద్యుత్ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఏం చెప్పారంట అధ్యక్ష, విద్యుత్ని ధరలు తగ్గించేస్తా అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను విద్యుత్ ధరలు తగ్గించేస్తా అని చెప్పి ఆ వేదిక మీద మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాని గారికి మాట ఇచ్చారు అధ్యక్ష. వెంటనే ఆయన చేసింది ఏంటంటే అధ్యక్ష, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం, 3 రాజధానులు అని చెప్పి మాయమాటలు చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేసి పారిశ్రామిక వ్యతిరేక విధానాన్ని అవలంబించి ఈ రాష్ట్రానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014-19 సంవత్సరంలో అనేక ఐటీ పరిశ్రమలు కానీ అనేక పరిశ్రమలు కానీ కియా లాంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఎడారిలా మారిపోతున్న అనంతపురం జిల్లాని మళ్ళీ ఆనాడు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించి ఆ అనంతపురంలో అనేక ప్రాంతాలని ఈరోజు అభివృద్ధి పథంలో నడిపించడానికి దోహదం చేసినట్టు కియా పరిశ్రమ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అధ్యక్ష, ఐటీ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అధ్యక్ష, సర్వీస్ యాక్టివిటీ అంతా వెళ్ళిపోయింది అధ్యక్ష. మరి ఈనాడు ఆయన రాష్ట్రంలో చేసింది ఏంటి అనంటే, నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించారు అధ్యక్ష. 2014-19 సంవత్సరంలో నీటిపారుదల రంగాల్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు పూర్తి చేయాలని 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడచిన 5 సంవత్సరాలు 2019-2024 మధ్య కాలంలో కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఎంత దయనీయం అంటే 5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏ కాలువలో కూడా గడచిన 5 సంవత్సరాల్లో ఒక పూడిక చేత కార్యక్రమం ఒక తట్టడి మట్టి కూడా తీయనటువంటి సందర్భంలో ఉంటే ఈరోజు రైతాంగానికి నీరు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేక ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులకు ఎన్నికైనటువంటి చాలామంది శాసనసభ్యులు ఈరోజు రైతుల ఆగ్రహాన్ని కాస్త గురి కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి అధ్యక్ష. దీనికి కారణం ఇప్పుడున్న పరిస్థితులు కాదు అధ్యక్ష, గడచిన 5 సంవత్సరాలు పూర్తిగా ఏదైతే ప్రాథమిక రంగం అయినటువంటి వ్యవసాయ రంగాన్ని దానికి అనుబంధంగా ఉన్నటువంటి నీటిపారుదల రంగాన్ని విస్మరించడం వల్లనే ఈ పరిస్థితులు వచ్చాయి అధ్యక్ష. అలానే ఈరోజు ఇంకోసారి చూస్తే అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టును నిలిపేశారు అధ్యక్ష. ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పలు పర్యాయాలు అనేక సందర్భాల్లో పోలవరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి, పోలవరం నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చెట్ట చివరి ఉన్నటువంటి అనంతపురం వరకు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు గోదావరి నదీ జలాల్ని మనం తీసుకొని వెళ్ళాలి అంటే పోలవరం నిర్మాణం తత్వమే పూర్తి చేయాలి, నదుల అనుసంధానం పూర్తి చేయాలి. ఆనాడు పట్టిసీమ పథకం ద్వారా గోదావరి కృష్ణా జలాలని, ఎలాగైతే గోదావరి జలాన్ని కృష్ణా ప్రాంతానికి నదిలోకి తీసుకొచ్చి కృష్ణా డెల్టా ప్రాంతానికి నీరు అందించి వారి పంటలను కాపాడామో, ఈ భారతదేశంలోనే నదుల అనుసంధానానికి అంకురార్పణ చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వ అధ్యక్ష, అటువంటి వరవణ్ణి కొనసాగించకుండా విధ్వంసం చేసినటువంటి వ్యక్తి గత ప్రభుత్వ అధ్యక్ష. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే, మన రాష్ట్రంలో గతంలో ఏ రకంగా ఆర్థిక నిర్వహణ జరిగింది, ఏ రకంగా ఆర్థికంగా మనం ఏ సెక్టర్స్లో వెనుకబడిపోయాం, ఇవన్నీ కూడా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి
తెలియచేయాలనేటటువంటిదే నా ఉద్దేశం అధ్యక్ష. ఆనాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత స్వలాభం కోసం పోలవరం నిర్మాణం పూర్తయితే, లేదు అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే చంద్రబాబు నాయుడు గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచంద్ర తారార్కం ప్రజల మనసుల్లో నిలుచుకుంటాడనేటటువంటి ఒకే ఒక్క ఈర్ష్య అసూయలు విద్వేషంతోనే అమరావతి రాజధాని నిర్మాణం నిలిపేశాడు. అలానే ఏదైతే పోలవరం 72% పూర్తి చేసినటువంటి పోలవరాన్ని కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి, ఆనాడు ఏదైతే ఏజెన్సీలను మార్చడం ద్వారా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా పోయినటువంటి పరిస్థితి, తద్వారా ప్రాజెక్టుని నిర్మించలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అలానే ఈరోజు మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈయన తీసుకున్నటువంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు, గత ప్రభుత్వం అవలంబించినటువంటి కక్ష సాధింపు చర్యలు, ఇవన్నీ కూడా పారిశ్రామిక ప్రగతిని లేకుండా పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరూ రాలేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించారు అధ్యక్ష. అందుకనే ఎప్పుడు కూడా అధ్యక్షుల వారు చెప్తారు అధ్యక్ష, పెట్టుబడులు వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, టూరిజం అభివృద్ధి చెందితేనే సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చెందితే ప్రభుత్వ పెట్టుబడి లేకుండానే ప్రైవేటు పెట్టుబడులతోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అధ్యక్ష. ద్రవ్య చలామణి ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టి అనేది జరుగుతుంది అధ్యక్ష. మరి ఈరోజు మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇది జరగాలంటే ప్రాజెక్టులు తప్పనిసరిగా మనం నిర్మించాలి అధ్యక్ష. అలానే గత ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష, మూలధన వ్యయాన్ని నిలిపివేయడం ద్వారా 2014-19లో అత్యంత వేగంగా అభివృద్ధి మనం చెందితే, ఆనాడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాం అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటే 2019-24 వచ్చేది అధ్యక్ష, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పూర్తిగా తగ్గించారు అధ్యక్ష. దాని ద్వారా ఏమైంది, గత ప్రభుత్వం రాష్ట్ర వనరుల్ని దుర్వినియోగం చేయడం, నిధులను పక్కదారి పట్టించడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కూడా దారి మళ్లించడం, కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకి 60-40 రేషియోలో ఇస్తుంది అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం 38 పథకాలకి 60% గ్రాంట్ని ఇస్తే 40% రాష్ట్ర వాటాన్ని జమ చేయాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడచిన 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా 18 కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాన్ని కూడా జమ చేయలేనటువంటి అసమర్థ అవినీతి పరిపాలన అందించడం వల్లనే ఈ రాష్ట్రం ఒక శాపంగా మారింది అధ్యక్ష, ప్రజలకు శాపంగా మారింది అధ్యక్ష. మరి ఈనాడు కార్పొరేషన్ల నిధులు కూడా ఆనాడు మళ్లించారు అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలని దుర్వినియోగం చేయడం ద్వారా, అలానే విశాఖపట్నం అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు అధ్యక్ష. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు కానీ, అలానే మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినటువంటి వాటిని కూడా దారి మళ్లించడంతో ఇవన్నీ కూడా బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితులు రావడం వలన కాంట్రాక్టర్స్ కూడా గత ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం పోయింది అధ్యక్ష. పరిశ్రమలు పెట్టుబడి పెట్టేదారులకి నమ్మకం పోయింది, కాంట్రాక్టులు ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళకు కూడా నమ్మకం పోయింది. ఇవన్నీ చూస్తే అధ్యక్ష, గడచిన ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి వాళ్ళకి చట్టపరంగా వాళ్ళకి చెందాల్సినటువంటి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి పెండింగ్ బిల్లులు చూస్తే అధ్యక్ష, సుమారు 9,200 కోట్లు ఉన్నది అధ్యక్ష. మొత్తం మీద చూసుకుంటే అధ్యక్ష 21,980 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కొన్ని పథకాలకు అధ్యక్ష 4,657 కోట్ల రూపాయలు
బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అది కాక 135,224 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం శ్వేతపత్రంలో కూడా ఇవన్నీ కూడా పొందుపరిచి ప్రజలకి చర్చ రూపంలో తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు దీనికి అంతటికి కారణం ఏంటి? గడిచిన 5 సంవత్సరాలు ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, తన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతి స్కీమ్లో కూడా ఒక స్కామ్ అధ్యక్ష. ప్రతి స్కీమ్లో కూడా తనకి లాభం రావాలి అధ్యక్ష. లాభ అపేక్షతోనే ఒక ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ సంస్థలాగా నడిపించారు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం ప్రైవేటు లాభం అనే భావంతోనే నడిచింది అధ్యక్ష. దానివలన సహజ వనరులు కొలగొట్టడం, సహజ ఖనిజాల అక్రమ తవ్వకాలతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం నష్టం కలిగించడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగానే ఇసుక మరియు ఎక్సైజ్ పాలసీలను రూపొందించడం, ఈ వీటి ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి 1,000 కోట్ల ఆదాయం ఈరోజు తాడేపల్లి ప్యాలెస్కి చేరిందనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సందర్భంలో 24-25 ఈ బడ్జెట్ చూస్తే అధ్యక్ష, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని, వెంటిలేటర్ పైన ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఐసీయూలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ బడ్జెట్ ద్వారా నిరూపితమవుతుంది అధ్యక్ష. గడచినటువంటి చూస్తే అప్పుల అధ్యక్ష సుమారు 10,50,000 కోట్ల రూపాయలు అప్పులు అధ్యక్ష. కార్పొరేషన్ ద్వారా కావచ్చు, బోరింగ్స్ ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే అధ్యక్ష సుమారు 10,50,000 కోట్ల రూపాయలు అధ్యక్ష ఇవన్నీ. అందుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆర్థిక పునరుజ్జీవనమే లక్ష్యంగా రూపొందించిన బడ్జెట్ అధ్యక్ష. సంపదను సృష్టించి అభివృద్ధి అనే చక్రాన్ని పునః ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ బడ్జెట్ రూపకల్పనగా ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష.